Hi friends, welcome back to my channel, Nimmi All in One Creations. ఈ రోజు మనం చూడబోయే వీడియో యాపిల్స్ ఎలా ఉన్నాయి. సో ఇది గనక మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళి ఈ యాపిల్స్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అన్నది చూసేద్దాం. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, ఏమేమి కావాలో. ఇప్పుడు మనకేంటంటే ఇది స్టాకింగ్ అంటారు. ఒక గోల్డెన్, మీకు ముందుగా చెప్తుంటాను కదా ఎప్పుడు, అది కాకపోతే బైండింగ్ వైర్ అని తీసుకోవచ్చు. గోల్డెన్ వైరు, ఒక గ్రీన్ కలర్ టేప్, సిజరు, ఈ లీవ్స్, అండ్ నేను పంపం బాల్స్ చూపించినప్పుడు వేస్ట్ చూపించాను కదా, ఆ వేస్ట్ని నేను ఇందులో ఫిల్లింగ్ కోసమని వాడుతున్నా. ఇప్పుడు స్టాకింగ్ ఏంటంటే మనం చిన్న యాపిల్స్ చేస్తున్నాం కాబట్టి కొంచెం చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఒకసారి మీరు చిన్నగా స్టార్ట్ చేయండి, దాని తర్వాత మనం సైజ్ పెంచుకోవచ్చు. ఫస్ట్ ఎలా వస్తుందని చూడాలి. ఇది స్ట్రెచబుల్ అన్నమాట, ఇంత చిన్నదాంతో ఏం యాపిల్ వస్తుంది అని అనుకుంటాము. ఇది స్ట్రెచ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు దానికి ఏంటంటే మనం ఒక నీడిల్ థ్రెడ్ తీసుకోవాలి. దీనికి ఈ కలరే ఉండాలని ఏం లేదు. ఓకేనా, ఇప్పుడు ఏదైతే ఉందో ఒక సైడ్ నుంచి తీసుకొని, అంటే మనకి కట్ చేసాం కాబట్టి టూ సైడ్స్ రౌండ్స్ ఉంటాయి కదా, ఏదో ఒక సైడ్ నుంచి తీసుకొని అలా హెమ్మింగ్ లాగా మనం చేసేసుకోవాలన్నమాట. రన్నింగ్ స్టిచ్ అంటాం కదా, అలా హోల్గా అదంతా చేసుకున్న తర్వాత కొంచెం నాట్ అనేది వేసేసుకోవాలి, అది ఓడకుండా. కొంచెం పైన స్పేస్ ఉంచే మనం రన్నింగ్ స్టిచ్ అన్నది వేసుకోవాలి, లేకపోతే త్వరగా ఊడిపోతుంది. అలా అని రన్నింగ్ స్టిచ్ వేసేటప్పుడు కూడా మరీ గట్టిగా లాగేయద్దు, ఎందుకంటే అది స్ట్రెచబుల్ క్లాత్ కాబట్టి చిరిగిపోయే అవకాశం ఉంటుంది. కొంచెం చూసుకొని చేయండి. ఇప్పుడు ఆ థ్రెడ్ ఏదైతే ఉందో మీరు కట్ చేయాలంటే కట్ చేయొచ్చు, లేదంటే లేదు. అండ్ నేను రెండు విధాలుగా నేను చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఒక వెరైటీ చెప్తున్నాను కదా, ఇంకొక వెరైటీ కూడా నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు ఏదైతే ఇదైందో మనం నాట్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు గోల్డెన్ వైర్ ఏదైతే అన్నానో ఆ వైర్ని చూడండి, అది లోపల పెట్టి మనం ఫిష్ చేసేసేయాలన్నమాట. అంటే అది అందులోంచి ఊడకుండా ఉంటుంది అలా పెట్టేయటం వల్ల. ఇలా ఫస్ట్ టైము మేము ఇలా చేసుకోలేము అని అనుకుంటే నేను ఇంకొకటి ఈజీ మెథడ్ కూడా నెక్స్ట్ ప్రాసెస్లో చూపించబోతున్నాను. సో ఇది కూడా మీరు ఒకసారి క్లీన్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే మనం పంపం బాల్స్ తాలూకా వేస్ట్ ఉందో ఊన్, ఇందులో నేను పెడుతున్నాను. మీ దగ్గర కాటన్ ఉంటే కాటన్ పెట్టుకోవచ్చు. సో ఇది ఈ వేస్ట్ను కూడా మనం ఎలా యూస్ చేయొచ్చు అన్నది చూపించాలనుకున్నాను కాబట్టి నేను మీకు ఇది ఇలా చూపిస్తున్నాను. సో మనం రోటీ ఆలు పరాటా చేసుకునేటప్పుడు ఎలా అయితే లోపల ఫిల్లింగ్ చేస్తామో సేమ్ అలానే అలా ఫిల్లింగ్ చేసేసుకోవాలన్నమాట. మీకు హ్యాండ్లో కన్వీనియంట్గా లేకపోతే మీరు కింద పెట్టి కూడా దాన్ని నీట్గా సెట్ చేసేసుకోవచ్చు. చూడండి ఇలా అన్నమాట. ఇప్పుడు ఇలా చేస్తున్నాం కదా, ఏదైతే మన కింద సర్కిల్ ఉండిపోయిందో అది మొత్తాన్ని కూడా మనం దగ్గరగా తీసుకురావాలి. చూడండి, ఎక్కడ కూడా మనకి గ్యాప్ లేకుండా, ఎందుకంటే మనం దీన్ని ఈ గ్యాప్ని అంతటినీ కూడా మనం నీట్గా కవర్ చేసుకోవాలి కాబట్టి. చూడండి, ఇప్పుడు షేప్ కోసం అని సైడ్స్ అంతా కూడా మనం ప్రెస్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా రౌండ్ షేప్ అన్నది మనకు వస్తుంది. ఇప్పుడు ఈ స్టాకింగ్ అంతా మనం దగ్గరికి చేసాం కదా, ఇప్పుడు నీడిల్ అండ్ థ్రెడ్ తీసుకొని నీట్గా నాట్స్ వేసేసుకోవాలన్నమాట. చూడండి, ఒక టూ రోల్స్ వేస్తున్నాను, మళ్ళీ ఒకసారి నీడిల్ని ఇటు నుంచి అటు నుంచి ఇటు మనం ఇచ్చేసేసి, చూసారా మధ్య మధ్యలో కూడా మనం నేను దాన్ని ప్రెస్ చేస్తున్నాను, ఎందుకంటే దానికి కొంచెం నీట్గా షేప్ అనేది వస్తుంది కాబట్టి. చూడండి, మనం ఎంత నీట్గా నాట్స్ వేసుకుంటే అది ఓడకుండా అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. సో ఈ ఎక్స్ట్రా థ్రెడ్ ఏదైతే ఉందో మనం కట్ చేసేసుకుందాం. ఈ ఓన్ తాలూకుది అంటుకుంది కదా, డస్ట్ అంతా మనం రిమూవ్ చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే గ్రీన్ కలర్ టేప్, దీన్ని గ్రీన్ కలర్ ఇదే అవసరం లేదు, మీ దగ్గర డిస్కో టేప్ ఉన్నా కూడా ఏదో ఒకలాగా మీరు స్టిక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, ఇదే ఉండాలని కాదు. ఓకే, ఇప్పుడు దీన్ని అంతా కూడా మనం ఇంకా ఎక్స్ట్రా స్టాకింగ్ ఏదైతే ఉండిపోయిందో దాన్ని కవర్ చేసి, అండ్ ఈ వైర్ ఏదైతే ఉందో ఆ వైర్ను కూడా మొత్తంగా మనం కవర్ చేసేసేయాలి ఈ టేప్తో. ఇప్పుడు నేను మీకు లీవ్స్ ఎలా పెట్టాలని చూపిస్తాను. ఇన్ కేస్ మీ దగ్గర లీవ్స్ లేవనుకోండి, పేపర్ లీవ్స్ అనేది మీకు ఏమైనా ప్రిపేర్ చేసుకోవడం వస్తే ఆ పేపర్ లీవ్స్ని కూడా మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. లేదు అనుకుంటే మీరు ఇలా వీటిని మామూలుగానే ఉంచేస్తామన్నా కూడా మీరు ఉంచేసుకోవచ్చు, కాకపోతే ఈ లీవ్స్ పెడితే కొంచెం లుక్ బాగుంటుందని నేను పెట్టాను. చూడండి ఇదన్నమాట, మనం ఊన్తో ఫిల్ చేసుకొని అన్ని లోపల నుంచి మన గోల్డెన్ వైర్ ఏదైతే ఉందో ఇన్సర్ట్ చేసుకున్నాం కదా,
ఇప్పుడు మనం సెకండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీన్ని ఏంటి అంటే జస్ట్ మనం స్టార్టింగ్ ఎలా అయితే పైన కవర్ చేసామో దాని తర్వాత ఏంటంటే కింద కూడా సేమ్ అలానే క్లోజ్ చేశాను. ఇప్పుడు బైండింగ్ వైర్ అన్నది లైక్ గోల్డెన్ వైర్ అన్నది నేను బయట నుంచి జస్ట్ ఒక ట్విస్ట్ ఇచ్చేస్తున్నాను అంతే అన్నమాట. మీకు లోపల నుంచి అటాచ్ చేయడం రాకపోతే కనుక ఈ విధంగా చేయండి, ఓకేనా? ఇప్పుడు సేమ్ మనం ముందు ఎలా అయితే గ్రీన్ కలర్ టేప్ని ఇదంతా కూడా మనం రోల్ చేసుకున్నామో ఆ బైండింగ్ వైర్ కానీ ఆ గోల్డెన్ వైర్ కానీ మీ దగ్గర ఏదుంటే అది అది కవర్ అయ్యేంత వరకు కూడా మనం నీట్గా దాంతో ట్విస్ట్ చేసేసేయాలన్నమాట. సో ఇది ఒక మోడల్ అన్నమాట. ఎందుకంటేనంటే మీకు స్టార్టింగ్ అండి మాకు అందులో ఫిట్ చేయటం రావట్లేదు, మేము ఇటు పెడుతుంటే అటు వెళ్ళిపోతుందని అనుకుంటారు కాబట్టి నేను మీకు ఈ టూ వేస్లో నేను చెప్తున్నాను. ఓకే, ఇది అయిపోయిన తర్వాత సేమ్ ప్రాసెస్ మనం మళ్ళీ ఒక లీఫ్ని అన్నది పెట్టేసుకుందాం. నాకు తెలిసి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఫైనల్గా మనం చేసుకున్న ఫ్లవర్స్ అన్నీ ఎలా ఉంటాయి అన్నది ఇప్పుడు మనం చూసేద్దాం. నేను మీకు ముందు చూపించిన దాంట్లో ఊన్ ఫిల్లింగ్ చేశాను కదా, ఈ రెండిట్లో నేను కాటన్ ఫిల్లింగ్ చేశాను అన్నమాట. ఫిల్లింగ్కి మీరు ఏదన్నా యూస్ చేసుకోవచ్చు. సో ఫ్లవర్ వాజ్లో పెడితే ఫైనల్గా మన యాపిల్స్ లుక్ అనేది ఎలా ఉంటుంది? ఓకే ఫ్రెండ్స్, మీకు గనక ఈ యాపిల్స్ నచ్చితే గనక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. చూసారా ఒరిజినల్ యాపిల్స్ లా కనిపిస్తున్నాయా? సో మీరు కూడా ఇంట్లో మీరు చేయండి, మీ పిల్లల చేత కూడా చేయించండి. అది ఎలా వచ్చాయి అన్నది కామెంట్ సెక్షన్లో మాత్రం నాకు తెలియచేయటం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన యాపిల్స్ వీడియో. ఈ యాపిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.